తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బాల సాహిత్య సమ్మేళనం ఫిబ్రవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు రాష్ట్రంలోనే తొలిసారి బాల సాహిత్య సమ్మేళనం నిర్వహించాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది ఫిబ్ ఫిబ్రవరి ఐదున హైదరాబాదులోని బొగ్గులకుంట పరిషత్ ప్రాంగణంలోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఈ సమ్మేళనం జరగనుంది ఇందులో బాల సాహిత్య స్వరూపం తెలంగాణలో బాల సాహిత్య వికాసం పాఠశాలలు లలిత కళా వేదికలు బాల మేధావులతో ముఖాముఖి పేరిట సదస్సులు నిర్వహిస్తామని పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఎల్లూరు శివారెడ్డి తెలిపారు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు